ఆదిలాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి భీమ్ కుమార్ పై జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు తోటి ఉద్యోగులు. ఇద్దరు మహిళా ఉద్యోగులను డిపిఆర్ఓ వేధిస్తున్నాడని లేఖలో పేర్కొన్నారు. మహిళలు అని చూడకుండా దుర్భాషలాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. భీమ్ కుమార్ ప్రవర్తనతో ఆఫీసులో పనిచేయడానికి తమకు భయంగా ఉందన్నారు బాధితులు. రజియా బేగం అని చేస్తారు సార్. మేమిద్దరము ఆఫీస్ అబ్బానిగా పనిచేస్తాము. చేసిన తర్వాత సార్ రాస్తాడు. వచ్చిన తర్వాత మేమంతా సాబీప్ చేసేసి పెట్టేస్తాం. పెట్టిన తర్వాత మరలా వస్తాడు. మరలా వచ్చి ఇక్కడ డస్ట్ ఉంది కదా అమ్మా చూడాల కదా అని మరలా దులిపేస్తాం. మరలా ఊడిపిస్తాడు సార్. మరలా అయినా ఊడుస్తాం. సాయంత్రం సార్ 5:30 అవుతుంది సార్. అయిన 6 అయిన తర్వాత వెళ్తామంటే ఏం చేస్తారమ్మా మీరు ఇంటికి పోయి? మీకు అసలు మొగలే లేరు, భర్త లేని బొడ్లు మీరు ఇంటికాడ పోయి ఏం చేస్తారు అని అంటారు సార్. మాకు ఏమైనా పిల్లలు లేరా? మేము చేసుడే సార్ మేము అటెండర్ పోస్ట్ మాది. దానికి సార్ మాకు బాగా ఇబ్బంది పెట్టి బాగా టార్చర్ పెడుతున్నాడు. ఇష్టమైనట్లా తిడతాడు, బొడ్లు అంటాడు, అట్లా ఇట్లా అని బాగా తిడతాడు సార్ మాకు. తర్వాత టైపిస్ట్ ఉన్నాడు ఒక అతను, ఆయనకి వెళ్ళిపోమంటాడు. శివ అని ఉంటాడు, ఆయనకి వెళ్ళిపోమంటాడు. మాకేమో ఉండమంటారు సార్. 6:30 పని లేనప్పుడు, ఆఫీస్లో పని లేనప్పుడు సార్ 6:30 దాకా ఎండి కూర్చుతున్నాడు మరి సార్ పని లేనప్పుడు.